గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూం కపిలుబాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైన ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలుబాయి విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ బట్టణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీ తో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూం కపిలుబాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ బట్టణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపిలుబాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మానసింగ్ పార్ట్నర్స్ కపిలుబాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను ఈ బుల్టన్ మీకు సమర్పిస్తున్న వారు కపిలుబాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట నమస్కారం వెల్కమ్ టు జీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మండలంలోని 8 గ్రామ పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన తహసీల్దార్ రమణనాయక్ నర్సరావుపేట డివిజన్లో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ పూర్తి రొమ్మిచెల్ల ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రం ముందుకు రావాలని డిమాండ్ చేసిన ఎంపీ లావు కృష్ణదేవరాయలు పట్టణంలోని వార్డు వాలంటీర్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అధికారులు జిల్లాలో 2వ విడత నర్సరావుపేట డివిజన్లో నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం పూర్తి చేశారు చివరకు పంచాయతీల్లో 3392 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు సర్పంచ్ పదవులకు 427 మంది వార్డులకు 2965 మంది తలపడనున్నారు 11 మండలాల్లో 236 పంచాయతీల్లో 70 2356 వార్డుల్లో 955 ఏకగ్రీవమయ్యాయి పోటీల్లో ఉన్న అభ్యర్థుల తొలి జాబితాను సబ్ కలెక్టర్ శ్రీవాస్ నూపూర్ మంగళవారం ప్రకటించారు దీంతో పోటీల్లో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఎన్నికలు జరుగుతున్న గ్రామంలో ముందస్తు జాగ్రత్త చర్యగా 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు 107 110 సెక్షన్ల కింద 370 కేసులు నమోదు చేసి 6170 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు సమస్యాత్మకమైన గ్రామాలపై దృష్టి ఉందని నర్సరావుపేట సబ్ కలెక్టర్ శ్రీనివాస్ నూపూర్ అజయ్ కుమార్ తెలిపారు నర్సరావుపేట మండలంలో 8 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు 88 పోలింగ్ బూత్ల్లో ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దార్ రమణనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా 2వ దశ పోలింగ్ 13వ తేదీ ఉదయం 6:30 ప్రారంభమవుతుందని నర్సరావుపేట మండల తహసీల్దార్ రమణనాయక్ తెలిపారు మండల పరిధిలో 13 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోవడం జరిగిందని మిగిలిన 8 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు జరగనున్నాయి ఈ సందర్భంగా ములకలూరు రెడ్డిపాలెం జొన్నలగడ్డ తురకపాలెం తదితర గ్రామాల్లో అధికారులు పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసి ఓటింగ్ కు అవసరమైన ఏర్పాట్లను చేసినట్లు తెలియజేశారు అందరికి నమస్కారం మనకి రేపు 13వ తారీఖున పంచాయతీ ఎలక్షన్స్ ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది ఇందుగాను ఇప్పటికి మనకి 8 పంచాయతీల్లో పోటీ జరుగుతుంది కాబట్టి 8 పంచాయతీల్లో కూడా పోలింగ్ బూత్లన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా మనకి 8 పంచాయతీలుగా 88 బూతులను ఏర్పాటు చేసి మరి మెటీరియల్ కూడా రెడీ చేయడం జరిగింది అలాగే ఇప్పటికే ఎలక్షన్స్ డ్యూటీలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఓటర్లకి మనం ఏంటంటే ఉదయం 6:30 నుంచి 3 గంటల వరకు మనకి పోలింగ్ జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మరి ఆ టయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒకేసారి మరి అందరూ పోలింగ్ కేంద్రానికి రాకుండా టైం ఉంది కాబట్టి టైం చూసుకొని మీరు పోలింగ్ కేంద్రాలకు వచ్చి మీ ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే పంచాయతీ సిబ్బంది ద్వారా మీకు కూడా ఓటర్ స్లిప్స్
పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంటింటికి పంచాయతీ సిబ్బంది వచ్చి ఓటర్ స్లిప్ పంపిణీ చేస్తారు. అంటే ఆ ఓటర్ స్లిప్ తీసుకొని అలాగే మీకు ఓటు గుర్తింపు కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు ఏదైతే మరి ఐడెంటిటీ ప్రూఫ్గా ఎలక్షన్ కమిషన్ గుర్తించిందో వాటిలో నుంచి ఒక ఐడి ప్రూఫ్ని అలాగే ఓటర్ స్లిప్ని తీసుకొని ఎవరితో సంబంధం లేకుండా మీరు మీకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రానికి వచ్చి మీ ఓటుని నిర్భయంగా మీరు వినియోగించుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చాలా వరకు అయిపోయినవి. మరి మిగిలినటువంటి 2 రోజులే కాబట్టి 2 రోజుల్లో కూడా మిగతా ఏర్పాట్లు చేసుకొని మనకి 13వ తారీఖున ఉదయం 6:30 నుంచి మరి ఎన్నికలు నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఎక్కడ పోలీసు వారు కూడా మరి ఒకటి బందోబస్తు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ మరి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఓటు హక్కును మరి ఎటువంటి ప్రలోభాలకి అలాగే మరి ఎటువంటి భయానాన్ని చెందకుండా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రంపిచర్ల ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఈ నెల 13వ తేదీన జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయం సైదులు, ఎంపీడీఓ అర్జున్ రావు, రిసోర్స్ పర్సన్లు కార్యక్రమంలో పాల్గొని శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మీరు అందరికీ అర్థమై ఉంటుందని మనం ఈ యొక్క బాక్స్ని ఎలా సీల్ చేసుకోవాలి. కౌంటింగ్ ముందు మాత్రమే జరగాలి, గమనించండి. కౌంటింగ్ ముందు ఆ మెటీరియల్ ముందుగానే మీకు ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారో ఆ డిస్ట్రిబ్యూషన్ దానికి సీల్ చేస్తాం. అయిపోయింది. అర్ధ గంట పాటు ఈ బాక్స్ ఈరోజు మండల అభివృద్ధి అధికారి గారి కార్యాలయంలో రంచర్ల మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులలో ప్రిసైడింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు డ్యూటీ పడినటువంటి ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు అనేటువంటివి నిర్వహించడం జరిగింది. ట్రైనర్స్గా రాఘవయ్య గారు, సత్యమ్మ ఆచారు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ముందు ఎలక్షన్ ముందు రోజు నుంచి ఎలక్షన్ రోజు సాయంకాలం వరకు చేయాల్సినటువంటి విధి విధానాలన్నీ కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి వివరిస్తూ బాక్స్ ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం అన్నీ కూడా చక్కగా చెప్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఎంఈఓ అయినటువంటి నేను నిర్వహిస్తూ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్ చూద్దాం. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 BIS హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీకాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ్ దండలు, లేజర్ కటింగ్ బడ్డానాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ బడ్డానాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపిలబాయ్ విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను. పట్టణంలో వార్డు వాలంటీర్ల నియామకానికి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, డిఇఓలేటి శ్రీనివాసరావు హాజరై అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. పట్టణంలోని 34 వార్డులకు సంబంధించి 435 మంది వాలంటీర్లను నియమించారు. అయితే వివిధ కారణాలతో 11 పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో వాటిని భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. స్పందించిన అభ్యర్థులు 51 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూలకు 36 మంది హాజరైనట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అభ్యర్థులకు చదువు, లోక జ్ఞానాన్ని బట్టి ఎంపిక చేస్తామని తెలిపారు.
రంపిచెర్ల మండలం వీరపట్నం గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ 8 వార్డు మెంబర్లకు అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఆ గ్రామ సర్పంచ్ మానకొండ పుష్పావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ పుష్పావతి మెంబర్లను గ్రామస్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ మానకొండ పుష్పావతి మాట్లాడుతూ గ్రామస్తులు తనపై నమ్మకం ఉంచి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నరసరావుపేట వెళ్లి శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా గ్రామ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మా కుటుంబమైన ఉన్నటువంటి అభిమానమైన గ్రామ పెద్దలు అన్ని పార్టీల వారు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామంలోని అభివృద్ధి పనులకు ఏ విధమైన ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ను అధిగమించి సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా ప్రత్యేక హోదా సంజీవని లాంటిదని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఎంపీ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీల మేరకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీరు విచారకరంగా ఉందన్నారు. కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రజల కోసం విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల అధిష్టానాల మేరకు పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి హోదా లాంటి పదవులకే ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతూ ఉంటే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు రద్దు చేయాలంటూ నిమ్మగడ్డ ప్రకటనలు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మంత్రులను గృహ నిర్బంధం చేయాలని ఆదేశాలు ఇచ్చిన తీరు చూస్తుంటే ఆయనకున్న విశేష అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి పెండింగ్ లో ఉన్న 700 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కోవిడ్ 19 ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. తాడికొండ నియోజకవర్గంలో 4వ విడత పంచాయతీ నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయంలోని మేడబాబు నామినేషన్ స్వీకరణ, తక్కెళ్లపాడు గ్రామంలో మేరువ విజయలక్ష్మి నామినేషన్ దాఖలు, వేమవరంలో మున్నంగి శివకుమారి నామినేషన్ దాఖలు, గ్రామాలలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నామినేషన్ వేస్తున్న అభ్యర్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 ఏళ్లుగా కుటుంబ పాలనలో ఉన్న కంతేరు గ్రామంలో తొలిసారిగా వైసీపీ బలపరిచిన అభ్యర్థి బరిలో నిలుస్తున్నారని, జగనన్న సంక్షేమ పథకాలు 2 కోట్ల రూపాయల వ్యయంతో గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు తాము బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. వ్యాపారులందరూ తమ ప్రొఫెషనల్ పన్ను వచ్చే మార్చి 31వ తేదీలోగా చెల్లించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నరసరావుపేట అధ్యక్షుడు కొత్తూరు కిషోర్ బాబు తెలిపారు. మంగళవారం స్థానిక వాణిజ్య పన్నుల శాఖ ఏసీ ముత్యాలరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిసెంబర్ 2020లో చెల్లాల్సిన పన్నుకు మార్చి ప్రభుత్వం వరకు చెల్లించేందుకు అవకాశం ఇచ్చిందని ఏసీ ముత్యాలరావు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మండలంలోని 8 గ్రామ పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ బూత్లు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించిన తహసీల్దార్ రమణ నాయక్. నరసరావుపేట డివిజన్లో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ పూర్తి. రొంపిచెర్ల ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రం ముందుకు రావాలని డిమాండ్ చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పట్టణంలోని వార్డు వాలంటీర్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అధికారులు. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నరసరావుపేట. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 BIS హాల్మార్క్ గోల్డ్ షోరూమ్.
కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ్ దండలు, లేజర్ కటింగ్ బట్టానాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూం కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ బడ్డానాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపిలబాయ్ విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ్ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను.